జీ సెవెన్ దేశాల సదస్సుకి తాను నాయకత్వం వహించాలని జపాన్ భావిస్తోంది దీంతో చైనాకి ఓసారి తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటుంది ఎగిసి పడుతున్న డ్రాగన్ కి అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలనుకుంటుంది అంతేకాదు కమ్యూనిస్టు దేశంపై ఒత్తిడి తెచ్చే ప్రకటన తాను రూపొందించాలని భావిస్తోంది ఇప్పటి వరకు చిన్న చిన్న దేశాలపై తన ప్రతాపం చూపిస్తూ వస్తున్న డ్రాగన్ జపాన్ విషయంలో రెచ్చిపోగలదా అత్యంత అభివృద్ధి చెందిన దేశం ముందు చైనా నిలబడదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న జపాన్ అమెరికా బ్రిటన్ కెనడా ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ కలిసి జీ సెవెన్ గా ఏర్పడిన విషయం తెలిసిందే ఇవి ప్రతి ఏడాది సమావేశమై మారుతున్న అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామాలపై చర్చిస్తారు ఈసారి జీ సెవెన్ సదస్సుకి అమెరికా వేదిక కానుంది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఇప్పటికే ఈ మీటింగ్ జరగాల్సి ఉంది కానీ కరోనా వల్ల సెప్టెంబర్కి వాయిదా వేశారు ఈ సదస్సు అమెరికాలో కాకుండా జపాన్లోని టోక్యోలో నిర్వహించాలని ఆ దేశ ప్రధాని షింజో అబే ఇటీవల చెప్పారు చైనా హాంకాంగ్ పై జాతీయ భద్రతా బిల్లుని ప్రవేశపెట్టి ఆ దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యం చైనాపై ఒత్తిడి పెంచేందుకు తాను సిద్దంగా ఉన్నానని అందుకు సంబంధించిన ప్రకటన తాము తయారు చేస్తామని అబే తెలిపారు సెవెన్ సదస్సుకు జపాన్ అధ్యక్షత వహిస్తుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు చైనా నూతన భద్రతా చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్ లో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు హాంకాంగ్ కు సంబంధించిన ఒక దేశం రెండు విధానాలను కాపాడటానికి జీ సెవెన్ కు చెందిన ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు చైనా జాతీయ గీతాన్ని అగౌరవపరిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ హాంకాంగ్ పార్లమెంట్ బిల్లు పాస్ చేయడంతో నిరసనలు తారాస్థాయిని చేరుకున్నాయి గత ఏడాది నుంచి చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే దీంతో చైనాకి వ్యతిరేకంగా అమెరికా బ్రిటన్ పోరాడుతున్నాయి ఆ జాబితాలో ఇప్పుడు జపాన్ చేరిందని చెప్పొచ్చు అమెరికా బ్రిటన్తో తాము కలిసి పనిచేస్తామని డ్రాగన్ పై ఒత్తిడి తీసుకొస్తామని తమ ప్రభావం ఆ దేశంపై పడేలా చేయాలని అభే ప్రకటించారు అయితే ఈ ఏప్రిల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ జపాన్ లో పర్యటించాల్సి ఉంది కానీ వైరస్ వల్ల వాయిదా పడింది తాజా సదస్సు చైనా అధ్యక్షుడి పర్యటనను ప్రభావితం చేసేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు అబే ఇంకా మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఓ సదస్సులో స్వేచ్ఛ ప్రజాస్వామ్యం చట్టపరమైన పాట సార్వత్రిక విలువలను పంచుకునే దేశాలను సమూహపరిచే జీ సెవెన్ ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని నడిపించే లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని పేర్కొన్నారు దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునైంగ్ మాట్లాడుతూ జపాన్ ప్రణాళికబద్ధంగా చేసిన ఈ ప్రకటన తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు హాంకాంగ్ దాని చట్టపరమైన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఇతర దేశాలకు లేదన్నారు నిజానికి చైనా జపాన్ మధ్య సంబంధాలు ఇటీవల మరింత మెరుగుపడుతున్నాయి రెండేళ్లలో ఆ మార్పు మరింత పెరిగింది ఈ నేపథ్యంలో కరోనా దాన్ని దూరం చేసింది అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు ఇతర దేశాలపై ప్రభావాన్ని చూపాయి దీనికి తోడు చైనా ఎగిసిపడటం కూడా ఆయా దేశాలకు నచ్చలేదు దీంతో ఎలాగైనా డ్రాగన్ని తొక్కిపడేయాలని నిర్ణయించాయి అందులో భాగంగా ప్రజాస్వామ్య దేశాలన్నీ కలుస్తున్నాయి ఇప్పుడు జపాన్ కూడా కలవబోతుండడం